మీ మంజు కాలేజ్ తీసి చూసినప్పుడు మీ నంబర్ ఎక్కువగా ఉంది. దినకర్ గారి హత్య జరిగిన రోజు మీరిద్దరి కాల్ యాక్టివిటీ చాలా జోరుగా జరిగింది. అరగంటకోసారి కాల్ వెళ్ళింది. పరిచయం లేని వ్యక్తితో అంత మాటలేంటో. మాట్లాడండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఓకే, వాడు మీకు కాల్ చేసింది వదిలేద్దాం. అయితే మీకే మీకు మంజుకి ఏంటి కనెక్షన్ చెప్తాను, అంత చెప్తాను. ఇన్ని రోజులు నేను దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టే సమయం వచ్చింది. సారీ రమణ, నేను ఒక పెద్ద తప్పు చేశాను. నోతయ్య, డైరెక్ట్గా విషయానికి రండి. క్లియర్గా చెప్పండి, మంజు మీకు ఎలా పరిచయమో మాకు క్లారిఫై చేయండి. వాడు నాకు కాల్ చేసింది నిజం, నేను వాడికి రిటర్న్ కాల్ చేసింది నిజం. నేను వాడితో కాంటాక్ట్లో ఉన్నది ఈ ఇంటి కోసం, ఈ ఇంటిని కాపాడటం కోసం. ఆ రోజు నా మీద అటాక్ అయినప్పుడు మనమంతా దినకర్ని అనుమానించాం. మనమంతా అనుకున్నట్టు నా మీద అటాక్ చేసింది దినకర్ కాదు, మంజు అని క్లియర్ అయింది. దినకర్ నిరపరాధి. ఇన్ని రోజులు ఎందుకు ఊరికే ఉన్నారు అత్తయ్య? యు కుడ్ హావ్ టోల్డ్ us, రైట్? చెప్పుండొచ్చు రమణ, బట్ వై డు యు డు దట్? ఎందుకు హైడ్ చేశారు? నాకు భయం వేసింది రమణ. నేను ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరితో చెప్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని మంజు నన్ను బెదిరించాడు. అందుకే నేను ఏం చెప్పలేకపోయాను రమణ. మంజు మీ మీద అటాక్ చేశాడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవాడు, అది సరే. అయితే దినకర్ గారి హత్య జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా మీకు కాల్ చేశాడు, దానికి మీరేమంటారు? చెప్పండి చెప్పండి, బాగా ఆలోచించి జవాబు చెప్పండి. ఏమని చెప్పమంటారు ఇన్స్పెక్టర్? ఆ రోజు మంజు నాకు కాల్ చేసి ఈరోజు దినకర్ని హత్య చేశాను, నెక్స్ట్ ఎవరు అనేది త్వరలో నీకు చెప్తాను, ఒక్కొక్క వికెట్ని పడేస్తూ వస్తాను, చూస్తూ ఉండు అని నన్ను బెదిరించాడు. ఇన్స్పెక్టర్, వాడెవడో కూడా మాకు తెలియదు. అలాంటప్పుడు మా ఫ్యామిలీ మీద ఎందుకు వాడికి అంత ద్వేషం? ఎలాంటి కారణం లేకుండా ఎందుకు ఇలా చేశాడు? నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి రమణ, నేనంతా ఫైండ్అవుట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను వెళ్తాను. రాధా, ఒక్క నిమిషం. చెప్పండి రమణ్. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి. రాధా, మీకు ఇంట్లో శత్రువులు ఉన్నారనిపిస్తుందా? తెలీదు రమణ్, నేను కూడా దీని గురించి చాలాసార్లు ఆలోచించి అలసిపోయాను. బట్ మన ఇంట్లో జరిగేది చూస్తే మనకెవరో శత్రువులు ఉన్నారని నాకు భయంగా ఉంది. అవును రమణ్, మన ఇంట్లో జరిగే సంఘటనలు ఆకస్మికం కాదు, కాకతాళీయం కూడా కాదు. దీని వెనుక ఎవరో ఉన్నారనే భయం ఎక్కువైపోయింది. దినకర్ గారు బ్రతికుంటుంటే దీని గురించి చెప్పుండేవాళ్ళు. మనకెవరో శత్రువులున్నారు, మన ఇంట్లో వాళ్ళకి హాని తలపెడతారు. అందుకే నువ్వు రాధా కలిసి ఉండాలి, మీరిద్దరూ కలిసుంటే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని చెప్పేవాళ్ళు. కానీ నేనెప్పుడు ఆయన మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. ఏదో చెప్తున్నారులే ఊరికే అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అదంతా నిజం అని తెలుస్తుంది. మన వెనకేదో జరుగుతుంది రాధా. నాతో కూడా చాలాసార్లు ఇలాగే చెప్పారు. ఆయన ఎప్పుడైనా శత్రువు పేరేంటో చెప్పారా, లేదా ఏదైనా క్లూ ఇచ్చారా? అంకుల్ ఏ రోజు ఎవరి పేరు చెప్పలేదు, కానీ అంకుల్ని నేను చాలా ఫోర్స్ చేశాను. అంకుల్, ఆ శత్రువు ఎవరో చెప్పండి అని. అందరం కలిసి వాళ్ళని ఫేస్ చేద్దామన్నాను. ప్లీజ్, ఇంకేం దాచొద్దు అన్నాను. అంతా చెప్పేయండి అని అడిగాను. కానీ ఆయన ఈ ఒక్క విషయంలోనే చాలా మొండిగా ఉన్నారు. ఎంత ఫోర్స్ చేసినా ఆ శత్రువు పేరు చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం నిజం రమణ్,
అంకిల్ కి ఇంట్లో మన శత్రు ఎవరో బాగా తెలుసు. సీరియస్లీ శత్రు ఎవరో మీకు తెలుసా? అవును రమణ్, అవనిని వెతికేప్పుడే నాకు విషయం బాగా తెలుసు. తనని వెతికేప్పుడే అంకిల్ నాకు ఎన్నోసార్లు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేశారు. మీరంతా అవని చనిపోయిందని నన్ను వెనక్కి లాగేవారు. అయితే కనిపించి కనిపించకుండా అంకిల్ ఒక్కరే నాతో ఉన్నారు. నాకు సహాయం చేయాలనే ఆశ ఉన్నా అందరికీ కనిపించేలా సహాయం చేయలేక కుంగిపోయేవారు. అందుకే పొడుపు కథలా ఏవో క్లూస్ ఇచ్చేవారు. అవని ఇన్నేళ్లు ఎక్కడుండేది, ఆమెని ఇన్నేళ్లు ఇంటి నుంచి దూరం పెట్టింది ఎవరు అని అంకుల్కి బాగా తెలుసు. కాని దాన్ని నేరుగా చెప్పలేక బాధపడేవారు. నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంకుల్ ఇలాగే చెప్పారు. ఈ ఇంట్లోని వాళ్ళంతా ఒక్కటిగా ఉన్నారు అంటే దానికి కారణం నువ్వు. నువ్వున్నప్పుడు కొన్ని దుష్టశక్తులు మనల్ని ఏమీ చేయలేకపోయాయి. ఇప్పుడు నువ్వు లేకపోయేసరికి అవన్నీ లోపలికొస్తున్నాయి. మన ఇంట్లోనే దుష్టశక్తి ఉందంటే అర్థం ఏంటి? అయినా ఎవరి గురించి మాట్లాడినట్టు? మన ఇంట్లోనే ఎవరైనా ఇలా చేస్తున్నారా? ఎందుకు సుమేధ్ ఇంత టెన్స్డ్గా ఉన్నావు? సమస్య ఉందని తెలుసు, దాని గురించి ఇంత ప్యానిక్ అవ్వాలా? డోంట్ వరీ, విల్ సార్ట్ ఇట్ అవుట్. సార్, సమస్యలన్నీ మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అవుతున్నాయి. టైం వెళ్లే కొద్దీ కొత్త కొత్త సమస్యలన్నీ వస్తున్నాయి సార్. సుమేధ్ ఏం మాట్లాడుతున్నావు? వాట్ యు మీన్? అన్ని పక్కల మిస్మేనేజ్మెంట్ అవుతుంది సార్. కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద అమౌంట్లు కూడా లెక్క లేకుండా మిస్ అవుతుంది సార్. హ్యావ్ యూ గాట్ సమ్ ప్రూఫ్? సుమేధ్, ఏంటిది మన ఆఫీస్లో ఏం జరుగుతుంది? ఆడిట్ డేట్ తేడాగా ఉందేంటి? ఇది చూస్తుంటే ఏదో ప్రాబ్లంలా ఉంది సార్. ఒక్క నిమిషం సార్, ఇది ఒకసారి చూడండి. డామ్ ఇట్, ఇంత హ్యూజ్ అమౌంట్ మిస్ అయిందా? మీరంతా ఆఫీస్లో ఏం చేస్తున్నారు సుమేధ్? ఇదంతా ఇన్ని రోజుల నుంచి ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఏంటి సుమేధ్ ఇదంతా? ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంటే ఏం తెలియదంటావేంటి? నేను ఆఫీస్కి రాకపోతే మీరు ఇలాగైనా పనిచేసేది? ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ థౌజండ్స్ సుమేధ్. మీ అందరి కేర్లెస్నెస్ వల్ల లక్షల డబ్బులు మిస్ అయ్యాయి. నిన్ను అడిగితేనేమో తెలియదు అంటున్నావు. ఇంత పెద్ద అమౌంట్ మరి ఎలా మిస్ అయింది? మిస్ అయితే ఎక్కడికెళ్ళింది? సార్, దీనికి ఏమీ తెలియదు అనటం దీనికి సరైన సమాధానం కాదు. అలా చెప్పటం కూడా నాకు కరెక్ట్ కాదు. బట్ ఆఫీస్లో మన వెనక ఇన్ని విషయాలు జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నాను సార్. సార్, మొన్న ఒక లీగల్ నోటీస్ వచ్చింది కదా, ఆ తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి. ఆ లీగల్ నోటీస్ రాకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరిగేవో ఏంటో. మన ఆఫీస్లో ఏ ఒక్క ఫైల్ మూవ్ అయినా సరే నేనైనా సీతారాత అయినా సైన్ చేసి ఉండాలి. నా దృష్టికి రాకుండా ఇలాంటిది ఏదో జరిగిందంటే దీన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిందే. నేను ఇంకొన్ని రోజులు ఆఫీస్కి రాలేను సుమేధ్. ఇంట్లో పరిస్థితులు ఇంకా నార్మల్ అవ్వలేదు. సో నేను ఆఫీస్కి వచ్చే వరకు ఆఫీస్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ నువ్వే చూసుకోవాలి. సార్, నేను నిన్ను నమ్మినంతగా వేరెవరిని నమ్మలేను. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని వేరెవరకు ఇవ్వడం అంతగా ఇష్టం లేదు. సో నేను ఆఫీస్కి వచ్చేంతవరకు అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే సార్. సార్, మనం ఇప్పుడు ఆ మనీ మిస్సింగ్ ప్రాబ్లం గురించి ఏం చేద్దాం? ప్రస్తుతానికి కాన్ఫిడెన్షియల్గా ఉంచుదాం. ఈ విషయం మన ఫినాన్స్ టీంకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు, మా ఫ్యామిలీ మెంబర్స్తో సహా. దీన్ని మనమే డీల్ చేద్దాం. ఓకే సార్. నా ఇంటితో నా ఫ్యామిలీతో ఆటలాడుకుంటూ నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళెవరో నాకు తెలియాలి. నేను వాళ్ళని ఊరికే అవదలను, కనిపెట్టి తీరతాను. హలో, నేను మంజుని. ఏమన్నారు? మంజానా? అయ్యో మేడం కాదు,
వేరే ఎవరు? హలో మాట్లాడండి. హలో మేడం, నేను మంజునాథ్ మేడం. ఏ మంజునాథ్? అది బ్యాంక్ నుంచి. బ్యాంకా? ఓకే ఓకే, చెప్పండి ఏం కావాలి మీకు? ఆమెకి క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయ్యింది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఒక నిమిషం ఆగండి. అత్తయ్య, మీకే కాల్. ఎవరది? ఎవరో మంజునాథ్ అంట అత్తయ్య, అర్జెంట్ గా మాట్లాడతయ్యా? ఏం లేదు అత్తయ్య. ఎందుకిలా చేస్తున్నారు? అసలు ఏమైంది తనకి? సరే, నువ్వు వెళ్ళి పడుకో. సరే అత్తయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక్క నిమిషం ఉండు. ఈ కాఫీ తీసుకెళ్లి సరస్వతి అత్తయ్యకి ఇస్తావా? నాకు ఒక కాల్ వచ్చింది, ప్లీజ్. హలో, చెప్పు. అమ్మకు ఈరోజు నేనే కాఫీ ఇస్తాను. థ్యాంక్స్ మానసి. ఓకే రాధా, నేను వెళ్ళొస్తాను, బాయ్. ఓ, సారీ అన్న, చూసుకోలేదు. రిలాక్స్ అమ్మా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేను షర్ట్ చేంజ్ చేసుకుంటాను. దానికెందుకు నువ్వు సారీ చెప్తున్నావు? ఇట్స్ ఓకే అమ్మా, గంగకి చెప్పి ఇదంతా క్లీన్ చేయిస్తాను, నువ్వేం టచ్ చేయొద్దు, ఓకేనా? హలో, ఎవరు మాట్లాడేది? ఓ, మేడమే అయ్యి ఉండాలి, పక్కనే ఎవరో ఉన్నట్టున్నారనుకుంటా, అందుకే హూ అంటున్నారు. మేడం, నేను హైదరాబాద్కి వచ్చాను. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు హైదరాబాద్కి వస్తే అత్తయ్యకి ఎందుకు చెప్తున్నావు? సీతారా మేడం ఫోన్ చేయమని చెప్పారు. తను ఇక్కడ లేదు, మీ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? అదంతా ఏమొద్దు మేడం. ఎందుకొద్దు? నెంబర్ ఇస్తే ఏమవుతుంది? నువ్వు ఆ బ్యాంక్ అబ్బాయివే కదా, అదే నిన్న రాత్రి కాల్ చేసావు నువ్వే కదా. అలాగే ఉంటే నా గొంతు మొత్తం గుర్తుపట్టేస్తుందేమో. నేను ఇలాగే మాట్లాడుతూ పోతూ ఉంటే నా గొంతు ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఎవరితను? బ్యాంక్లో పనిచేస్తానంటున్నాడు, కానీ బ్యాంక్లో వాళ్ళు ఇలా మాట్లాడరే. నాకెందుకో సీతారత్తయ్య ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది. అప్పుడు తిన్నది చాలేదా నీకు? మాతో పాటు ఇప్పుడే తిన్నావు కదే, మళ్ళీ విడిగా తింటున్నావా దొంగదానా? లేదు, నేనేమి విడిగా తినట్లేదు. మరి ఆ ప్లేట్ ఏంటే, అందులో ఏం తీసుకెళ్తున్నావు? ఓ, బ్రెడ్ జామా. అప్పుడు తిన్నది చాలేదా నీకు? డిజైన్ కూడా వేశావు. అలాగే తింటే నీ గొంతులోకి దిగదా? స్మైలీలు కావాలా నీ మొహానికి? ఎక్కడికెళ్తున్నావు? అది నాకిచ్చలు. కావాలి. అది ఇట్టివ్వవే, వెళ్ళి వేరేది తయారు చేసుకో. ఏం చూస్తున్నావు, వెళ్ళు. నాకు బాగా ఆకలిస్తుంది, ఏదైనా తిందామని వచ్చాను. పోనీ, ఇదైనా దొరికిందిలే,
నేను రూమ్ కెళ్ళి తింటాను. అయ్యో, నేను అవని ముందు రౌడీజం చూపించాను, ఈయన చూడలేదు కదా. నా కర్మరా బాబు, ఎప్పుడు చూసినా ఈయన చేతికే చిక్కుతున్నాను, తిట్టించుకుంటున్నాను. రమణ ఏమైంది? రాధా ఇలా చూడండి, అవని ఏం చేసిందో. ఇదేంటి రమణ్, అది మామూలు బ్రెడ్ జామే కదా. మీకిది అంతే అయ్యుండొచ్చు, కానీ నాకిది చాలా స్పెషల్. ఇందులో నావి అవనివి చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. అవని ఇన్ని సంవత్సరాలైనా మారలేదని ఇది చెప్తుంది. పోనీలే రమణ్, మీకు అవని మీద ఉన్న కోపం మొత్తం పోయింది కదా. మీరిద్దరూ ఇకపై ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. నా అవని చాలా మారిపోయింది. తను ఇంతకు ముందులా లేదని నేను చాలా బాధపడేవాణ్ణి. అయితే ఇప్పుడు చాలా చేంజ్ వచ్చేసింది. తను ఇంతకు ముందులాగే బిహేవ్ చేస్తుంది. షీఈస్ ద సేమ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ నౌ. అవును రమ్మా, నా అమ్మాయి ఎక్కడుంది? రెడీగా ఉండమని చెప్పాను, ఎక్కడ కనిపించడం లేదు. ఈ అమ్మాయి ఎక్కడుంది? అయ్యో, నువ్వు ఇక్కడే ఉన్నావా? సరే, నువ్వు రెడీగా ఉన్నావు కదా, వెళ్దామా. రా. ఇలా రామ్మా, అవని ఏం చేసిందో చూడు. ఓ, మీరిద్దరూ షాపింగ్కి వెళ్తున్నారు కదా. ఎండ ఎక్కువైతే బయట కాలు పెట్టలేం, అందుకే ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాం. వెరీ గుడ్. కార్డ్స్ తీసుకున్నారుగా. తనకేం కావాలన్నా కొనివ్వండి రాధా. సరే రమణ్, వెళ్ళొస్తాం. హలో పట్రా, చెప్పు, ఏమైనా విషయం తెలిసిందా? సార్, మంచి న్యూస్ దొరికింది. ఆ మంజు హైదరాబాద్ వచ్చాడనే న్యూస్ ఉంది సార్. క్రాస్ చెక్ చేసావా లేక గాలి వార్త విని మాకు చెప్తున్నావా? నా కళ్ళతో చూడలేదు సార్, కానీ నా మనిషి చెప్పాడు. నమ్మొచ్చా? ఈరోజు ఉదయం కర్నూలు నుంచి వచ్చిన బస్సులో మంజు దిగటం అతను చూశాడంట. ఎట్ ఎనీ కాస్ట్ ఆ విధవ నా కస్టడీలో ఉండాలి. వాడి కాళ్ళు చేతులు విరిచి నిజం కక్కించే వరకు నాకు మనశ్శాంతి లేదు. దొరికి తీరుతాడు సార్, విషయం తెలిసిన వెంటనే మీకు కాల్ చేస్తాను. ఓకే. అంతో ఇంతో ఫైనల్లీ క్యాష్ దొరికింది. ఈ డబ్బుని చేరవలసిన చోటుకి సేఫ్గా చేరిస్తే అక్కడితో ఓ పని అయిపోతుంది. చలో ఇప్పుడు కొన్ని ఫైల్స్ చూద్దాం. వదినా, ఇది ఇది నీకు నచ్చిందా? తీసుకో. ఏ, అలా కాదు వేసుకోవడం, తీసి. ఇలా వేసుకోవాలి, అర్థమైందా? నువ్వేదైనా పెట్టుకోవాలనుకుంటే ఇందులో పెట్టుకో, ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటిది? ఈరోజు కూడా కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయింది. అందరూ కలిసి ఆటలాడుకుంటున్నారా? చూడండి ఇక్కడ, 3 లక్షలు డ్రా అయింది. అది ఎవరికి వెళ్ళింది, ఏమైంది, ఏ డీటెయిల్స్ తెలీదు. ఇలా అయితే మన కంపెనీని మూసేసి వెళ్ళిపోవటమే. చెప్పు ప్రభు, ఈ డబ్బులు ఎవరు తీశారు? అది మేడం వచ్చారు సుమిత్, ఆవిడే క్యాష్ తీసుకెళ్లారు. సీతారా మేడం వచ్చారా, డబ్బులు తీసుకుని వెళ్ళారా?
అయినా ప్రభు ఆవిడ వచ్చారంటే నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా. నన్ను అడగకుండా ఎందుకు డబ్బులు ఇచ్చావు? మేడం ఉదయాన్నే వచ్చారు. ఆమె అంత త్వరగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఆఫీస్లో లేరు. నేనేం చేయాలో తెలియక క్యాష్ ఇచ్చాను సుమేత్. రమణ సార్ చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఎవరు తీసుకెళ్ళినా దానికి కరెక్ట్ డీటెయిల్స్ నాకు కావాలి అన్నారు. ఇలా అడిగినప్పుడల్లా మనం డబ్బులు ఇచ్చుకుంటూ పోయామంటే రేపు మన ఇద్దరి మీద కంప్లైంట్లు ఇస్తారు. ఇప్పుడు ఈ క్యాష్ ఏం చేసేది సుమేత్? ఏం కాదులే, సీతారా మేడం పేరు మీద రాయండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఈ విషయం రమణ సార్కి ఇన్ఫార్మ్ చేద్దాం. దీన్ని ఇక్కడ నుంచి ఎలా బయటకు తీసుకెళ్ళాలి? దీన్ని చేతిలో తీసుకుని వెళ్తే దీనికి బిల్లు వేస్తారు. అది నేను చేసే పనికి పెద్ద అవమానం. దొంగలు దొంగిలించే తీసుకుపోవాలి, డబ్బిచ్చి కాదు. దీన్ని ఎలాగైనా అబేస్ చేసి తీసుకెళ్ళాలి. ఏం చెయ్యాలి? బాగుంది కదా. మ్యాచింగ్ లెగ్గిన్స్ దుపట్టా అన్ని తీసుకున్నావు కదా, సరే ఆ బ్యాగ్ కూడా తీసుకో. అవని రా, బిల్లింగ్ చేద్దాం. జాగ్రత్త. ఏంటి మేడం, బిల్ పే చేయకుండా ఈ ఐటెంని తీసుకెళ్తున్నారు? బిల్ పే చేయాలని తెలీదా మీకు? అయ్యో గణేష, ఇదేంటిది? ఇది విగ్రహం మాది కాదు, నాకు తెలీదు. మాట్లాడకండి మేడం, మీకు తెలియకుండా మీ బ్యాగ్లోకి వస్తుందా? చూడండి, నేను చెప్తున్నాను కదా, నేను తీసుకోలేదు, ఇది ఎవరిదో నాకు తెలీదు. దొరికాక అందరూ మీలాగే మాట్లాడతారు. అది ఎలా వచ్చిందో తెలీదు, మాదేమి తప్పు లేదని మాట్లాడతారు. ఏ అమ్మాయి, నిజం చెప్పు, నువ్వే బ్యాగులు వేసుకున్నావు కదా? సరిగ్గా ఇరుక్కుంది. ఉండని, నాకు ఆ విగ్రహం దొరక్కపోయినా పర్వాలేదు, కానీ దీన్ని చివాట్టు పెడుతున్నారు కదా, అది చాలు. నువ్వేమైనా తెలియకుండా దీన్ని నీ బ్యాగులో వేసుకున్నావా? ఇది నీకు నచ్చిందా, అందుకే తీసుకున్నావా? లేదు వదిన, నేనేమి తీయలేదు. సార్, తను చాలా అమాయకురాలు, తనేమీ చేయలేదు. తను అది బ్యాగ్లో పెట్టుకుంది అంటే నేను అస్సలు నమ్మను. మీరు చెప్తే మేము నమ్మాం. ఈ అమ్మాయి దొంగలించలేదని మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? మీకు సాక్ష్యం కావాలి కదా, ఇప్పుడే వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయండి. నేను దొంగిలించుంటే దానికి ఏ పనిష్మెంట్ ఇస్తారో దానికి మేము సిద్ధంగా ఉంటాం. దేనికి మేము భయపడం. ఇప్పుడు మీకే వేయండి. యాక్చువల్గా నేను మేనేజర్కి ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఆ స్పేర్ కీ ఉంది కదా, అది నా దగ్గర లేదు. కీ లేదా? దినకర్ గారికి ఒక కీ ఇచ్చాం కదా. మీరు ఆయనకి కీస్ ఇచ్చిన మాట నిజమే, బట్ దాన్ని ఆయన నా చేతికి ఇవ్వలేదు. నా దగ్గర ఏ కీ లేదు. ఓ అవునా, ఆ కీ తప్పకుండా తేవాలి. ఆ కీ లేకుండా లాకర్ ఓపెన్ కాదు. రమణ, లాకర్ చూసారా? అందులో ఏముందో తెలిసిందా? యాక్చువల్గా లాకర్ ఓపెన్ చేయలేదు, బట్ నా దగ్గర స్పేర్ కీ లేదు. మాకు ఒక అప్లికేషన్ ఇవ్వండి, మీకు ఒక కీ ఇస్తాం. దానికంతా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, సర్టెన్ అమౌంట్ కట్టాలి.
దాంతోపాటు అఫిడవిట్ ఇవ్వాలి. అదంతా లీగల్ ప్రొసీజర్. ఊరికే డూప్లికేట్ కీ మేము ఇవ్వలేం కదా. యా సార్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ ద ఫార్మాలిటీస్. మీ నాన్నగారు మీకోసం అందులో అమూల్యమైనదే వదులుంటారు. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ సార్, నేను ఇక వెళ్తాను. ఇట్స్ ఓకే. ఈ ఇంట్లో ఉండే వాళ్లంతా డిటెక్టివ్స్ అయిపోయారు. పాతాళంలో దాచినా వాసన చూసి కనిపెట్టేస్తారు. ఇదంతా మంజుకి చేరే వరకు జాగ్రత్తగా దాచిపెట్టాలి. మామ్, క్యాష్ రెడీనా? ఇడియట్, నాక్ చేసి రావాలని తెలీదా? ఇలా వచ్చేయడమేనా? ఒక్క సెకండ్ నాకు హార్ట్ అటాక్ వచ్చినట్టయింది. గాడ్, ముందు దాన్ని నీట్గా లాక్ చేసి దాచిపెట్టు. ఎవరైనా చూస్తే కష్టం. మామ్, మంజే కదా, ఏమైంది? వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఏమైనా తెలిసిందా? వాడు హైదరాబాద్ రీచ్ అయ్యేలోపే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏ న్యూస్ లేదు. మీరు వెయిట్ చేస్తున్న వ్యక్తి ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేశాడు అత్తయ్య. చూడండి మేడం, ఊరికే టైం వేస్ట్ చేయకండి. కస్టమర్స్ అందరూ మిమ్మల్నే చూస్తున్నారు. ముందు మీరు ఒక నిర్ణయానికి రండి, లేదా దీన్ని తీసుకోండి. లేకపోతే? లేకపోతే మీకు వేరే దారి లేదు. దొంగతనం కేసు పెడతాం అంతే. మీరేం చేస్తారో చేసుకోండి. మేము తప్పు చేయకపోతే దానికి భయపడాల్సిన అవసరం మాకేం లేదు. నేను మాత్రం దీన్ని తీసుకోను. దాన్ని తీసేసుకోండి వదిన. నాకు భయం వేస్తుంది. వెళ్దాం వదిన. ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలి. నువ్వేమైనా దీన్ని తీసుకున్నావా? నువ్వెక్కడేం చేస్తున్నావు? మీరు దీపిక మాట్లాడుకునేది నేను విన్నానత్తయ్య. సారీ, దొంగలాగా విన్నాను అని అనుకోకండి. నేను అలా రూమ్ నుంచి పాస్ అవుతుంటే నాకు కొంత వినిపించింది. సరే, ఇది నీకెలా తెలిసింది? నేను ఆ మనిషితో మాట్లాడాను కాబట్టి. వాట్ డు యు మీన్? ఆ మనిషితో నువ్వెలా మాట్లాడావు? ల్యాండ్ లైన్ అత్తయ్య. వాడు మళ్ళీ ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడు. అప్పుడే వాడు హైదరాబాద్కి వచ్చానన్న విషయం తెలిసింది. ఓ గాడ్, మంజు మళ్ళీ అదే మిస్టేక్ చేశాడు. బ్యాంక్ వాళ్ళు అని అంటున్నారు. చూస్తే నేను హైదరాబాద్కి వచ్చాను, అది ఇది అని అన్ని కాల్ చేసి చెప్తున్నాడు. ఏంటత్తయ్య ఇదంతా? అత్తయ్య, నిజం ఏంటో నాతో చెప్పండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? నా దగ్గర మీరు ఏం దాస్తున్నారు అత్తయ్య? ఇక్కడేదో జరుగుతుంది అత్తయ్య. నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరెవరితో మాట్లాడారు? ఇంకెవరితో? తనతోనే. ఎవరు ఎవరు దొంగిలించింది? ఈ అమ్మాయి కదా. ఈమెనా? ఈమె కాదు. అయ్యో దేవుడా, ఎవడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు దొంగిలించింది తెలుసు అంటున్నాడు. చెప్పండి, దీన్ని బ్యాగ్లో పెట్టింది ఎవరు? దీన్ని దొంగిలించింది ఎవరు?